అదేమంటే ఇవాళ ఏంటండి పరువు నష్టం బాగా వేస్తావా మా మీద ఎవరెవరి మీద వేస్తావు పరువు నష్టం బావా సాక్షి పత్రిక మీద సాక్షి ఛానల్ మీద అంబటి రాంబాబు మీద గుడివాడ అమర్నాథ్ మీద అబ్బాయి చౌదరి మీద విజయసాయిరెడ్డి మీద పాయనీరు స్వర్ణాంధ్ర గ్రేట్ ఆంధ్ర సిఎస్ అనుమతి ఇస్తే ఇస్తావు సరే అది వేరే విషయం ఏయ్ సిఎస్ అనుమతి ఇస్తే పెట్టావా మీటింగ్ నువ్వు యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్ వితౌట్ ది గవర్నమెంట్ పర్మిషన్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టొచ్చునా ఐపీఎస్ అధికారివి కదా రూల్స్ తెలుసు కదా రాజ్యాంగం తెలుసు కదా ఎందుకు పెట్టావు ప్రెస్ మీటు పెట్టి ఏం మాట్లాడావు ఇండైరెక్ట్గా ప్రభుత్వం గురించి ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసావు పోయిన ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం తప్పు చేయలేదన్నావు చంద్రబాబు క్లీన్ చిట్ ఇవ్వాలని ప్రయత్నం చేశావు మమ్మల్ని ఏమన్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదా నువ్వు దానికి పర్మిషన్ ఉందా నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ విధంగా ప్రవర్తిస్తావా నువ్వు ప్రభుత్వ ఉద్యోగివిగా లేవు నువ్వు తెలుగుదేశం బానిసలాగా పనిచేశావు తెలుగుదేశాన్ని కాపాడడానికి పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్వి ఐపీఎస్ ఆఫీసర్ను సిగ్గుపడే రీతిలో చేసే ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఎవరినన్నా ఎవరన్నా అన్నారా నిన్నన్నారు తప్ప నిప్పులేని నిప్పగొస్తుందా నువ్వు అన్యాయాలు చేసావు అక్రమ వాళ్ళు చేసావు పంచాయతీలు చేసావు నాకు తెలుసు చాలా ఒకటి కాదు రెండు కాదు అవసరమైతే అన్నీ చెప్తా పిలిపించుకొని వ్యాపారస్తులు పిలిపించుకొని మాట్లాడావు వైసీపీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులను పిలిపించుకుని బెదిరించావు పార్టీలో చేరమని ప్రోత్సహించావు చంద్రబాబు కన్నా నువ్వు బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తిని నువ్వు ఇవాళ మాట్లాడుతున్న అవసరం నువ్వు యాదే పార్టర్ ఆఫ్ ది తెలుగుదేశం అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించిన నువ్వు మా మీద పరువు నష్టం దావా లేస్తావు నీకు చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు మేమేదో హెరిటేజ్ ఏదో అన్నామని హైదరాబాద్లో మా మీద పరువు నష్టం దావా వేశారు మొన్నే కోర్టు వారు నిరూపణ కాలేదని కొట్టేశారు క్రిమినల్ డిఫమేటరీ సూట్ నా మీద కన్నబాబు మారి మీద రాజకీయాలు ఉన్నప్పుడు ఎలాంటి వాటికి భయపడతామా ఎన్ని వేసినా ఎన్ని చేసినా నీ బుద్ధి ఏమిటో ప్రజలకు తెలుసు ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం ఇవాళ వచ్చి ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు పాపం చిరు ఉద్యోగి మన పూడి శ్రీహరి సిపిఆర్ఓ ఆయన మీద పడ్డావు ఓకే విజయవాడ ప్రెస్ మీట్లో జరిగింది విజయవాడ ప్రెస్ క్లబ్లో పెట్టకపోతే తెలుగుదేశం ఆఫీసులో పెట్టుకోవచ్చు సారీ నేను హైదరాబాద్ అనుకున్నాను విజయవాడ ప్రెస్ క్లబ్లో నువ్వు మీటింగ్ పెట్టావు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఎందుకు పెట్టావు ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆఫీసులో పెట్టినా కూడా ఏమి నీకు అభ్యంతరం ఏమి లేదు అది నా వ్యాఖ్య యొక్క ఉద్దేశం రెండో అంశం ఏంటంటే ఇవ పాపం సిపిఆర్ఓ పూడి శ్రీహరి ఒక ఉద్యోగం అతని మీద పడ్డావు నువ్వు అతను ఏదో చేశాడని అతని మీద ఎక్కే ప్రయత్నం దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నావు దిగజారిపోయిన పనులు చేస్తున్నావు కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు ప్రభుత్వ ఉద్యోగిగా వ్యవహరించడం లేదు తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం మీరు పనిచేస్తున్నారు జాతీయ ప్రయోజనాల కోసం మీరు పనిచేయటం లేదు జాతి ప్రయోజనాల కోసం పనిచేసే పరిస్థితికి మీరు దిగజారిపోయి మీరు ఎన్ని చెప్పినా ఎస్ ఐపీఎస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్ చాలా గొప్పది నిజంగా ప్రాణత్యాగాలు చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు వారికి నిజంగా శాల్యూట్ పెట్టాలి నిన్ను చూస్తే ఐపీఎస్ కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి వ్యక్తివి నువ్వు విజయవాడలో ఉన్నావు కదా మాకు తెలియదా ఎట చేసావు నీ ఆఫీసులో ఎంతమందిని ఉపయోగించుకున్నావో అన్యాయానికి అక్రమానికి పాల్పడినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి నీకు విలువ లేదు నువ్వు ఈ మట్టిలో పుట్టినా ఈ మట్టిలో పెరిగినా నీకు సిగ్గు శరము లజ్జ పౌరుషం ఉన్నా ఈ పనులు చెయ్యవు ఈ పనులన్నీ చేసి ఇవాళ నువ్వు పెగాసస్ విషయంలో మన మమతా బెనర్జీ అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా నువ్వు వచ్చి వారిని కాపాడేటటువంటి పద్ధతుల్లో ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు నువ్వు ఎన్ని పరువు నష్టం దావాలేసినా మేమేమి భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము చెప్పేది నూటికి నూరు పాళ్ళు సత్యం ఆధారాలతో కూడా నువ్వు పరువు నష్టం దావేస్తే నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏముంది లోకేష్ బాబు గారు పెగాసస్ మీద సిద్ధంగా ఉన్నారు మీరు అడిగింది ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి కదా జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి
ఏంటది లిక్కర్ మరణాలకి ఎందుకు మీరు అది జరిగితే కదా కల్తీ లిక్కర్ మరణాలు జరిగితే ప్రైమ్ ఆఫేసి ఉంటే ఎస్ వీ కెన్ ఆర్డర్ ది ఎంక్వైరీ దెర్ ఇస్ నో ప్రైమ్ ఆఫేసి కేస్ వీళ్ళు లక్ష లక్ష రూపాయలు ఇచ్చారంటే మళ్ళా చనిపోయిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు అవునండి మేము చనిపోయారండి మా వాళ్ళు అని తలకాయలు ఊపేటటువంటి పరిస్థితులకు ఉంటాయి ఇదంతా ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు నేను ఇంకోటి చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నాను ఈ ఫెగాసస్ మీద మాట్లాడినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ శాసనసభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొన్నారని చెప్పారు మేము చెప్పినది కాదు మేము చేసిన ఆరోపణ కాదు ఇది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏ సీనియర్ పొలిటీషియన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఆమె చెప్పింది దీది ఆమె చెప్పింది ఆమె చెప్తే కదిలింది డొంక నేను లేకపోతే మా అధికార పరిధిలో మా ఎమ్మెల్యేలో మా మంత్రుల్లో చెప్పింది కాదు ఇది దీన్ని ప్రజలు గమనించాలి ఇవాళ వెంకటేశ్వరరావు గారు వచ్చి కాపాడేటువంటి ప్రయత్నం ఏబి వెంకటేశ్వరరావు గారు పాపం ఆయనకు ఉన్న ప్రేమ అనురాగం ఆత్మీయత అంతా ఒలకబోసుకునే ప్రయత్నం చేశారు ఏదేదో చాలా చాలా విషయాలు మాట్లాడేది ఆయన ఆయన నాకు అనుమానం రేపు రిజైన్ చేసో సస్పెండ్ అయ్యో తెలుగుదేశంలో ఎక్కడైనా కంటెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదనే పద్ధతుల్లో ఉంది ఆయన వ్యవహారం అంతా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో పెట్టడం కంటే దగ్గరలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆఫీసులో మీటింగ్ పెడితే పూర్తిగా ఆయన టికెట్ కూడా ఇస్తారు దానిలో ఏ విధమైన సందేహం లేదు అవును దాన్నే మళ్ళీ ఈయన రీట్రేట్ చేశారు నేను అనేది ఏంటంటే ఇందాక మేము చాలా సందర్భం ప్రెస్ మీట్లు చెప్పాం అదేవిధంగా మరి శాసనసభలో మాట్లాడాం ఇదేం అఫీషియల్గా కొన్నటువంటిది కాదు ఇట్ ఈస్ ద మోస్ట్ ఇల్లీగల్ ఎఫెక్ట్ని అంతా కూడా తెరచోటం చేసే వ్యవహారంగా ఉంటుంది వీళ్ళు మా ఆరోపణ ఏంటంటే వీళ్ళు కొన్నారు ప్రభుత్వ సొమ్ముతో కొనలేదు రసీదులు ఈ ప్రభుత్వ సొమ్ము కొంటే ఎక్కడ ఉంది వాడారు వెళ్ళేటప్పుడు తీసుకుపోయారు తగలేశారు మొత్తం చేశారు ఇదంతా ఎంక్వైరీలో తప్పనిసరిగా బయటకు వస్తుందనే విశ్వాసం మాకుంది ఇది మేము చేసిన ఆరోపణ కాదు ఇది సాక్షాత్తు దీదీ చేసిన ఆరోపణ వారికి సంబంధం లేనటువంటి వారు చేశారు వాస్తవం అయితేనే చేసి ఉంటారు అనేది అందరూ అనుకుంటున్న విషయం మరి ట్యాప్లు ఉన్నాయి కదా విచారణ జరిగితే ఇప్పుడు దొంగతనం చేస్తారండి దొంగతనం అనఫిషియలే కదా వాళ్ళు ఏదో గుర్తులు వదిలిపెట్టి వెళ్తారు దొంగతనం చేసిన వాడు దొరకకుండా ఉంటాడా ఇన్వెస్టిగేషన్ అన్ని బయటకు వస్తాయి అది మేము కోరుకుంటున్నాం ఇంతకుముందు చాలా కుంభకోణాలు జరిగాయి జరిగితే చాలా దేశాల్లో చాలా మంది రాజీనామాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎలా నిరూపణ అవుతాయి అనేది దట్ ఇస్ డిపెండ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇంకా చూద్దాం అది రెండు రోజుల్లో తెలుస్తుంది కదా నాకు డ్యామేజ్ అవగాహన లోకేష్ నన్ను కోట్ చేస్తే ఒక వ్యాఖ్యలు చేశాడు ఏమంటాడు ఆయన రాసలేని సంగతి ఇటువంటి బయటపడ్డాయి ఇలాంటి మాటలే మాట్లాడద్దు అనుకున్నా నా రాసలీలల గురించి లోకేష్ గారు మాట్లాడటం మొదలెడితే మరి ఆయన రాసలీల గురించి ఆయన కుటుంబం రాచలీల గురించి ఇవన్నీ మాట్లాడాలా అవసరమా రాజకీయాల్లో రాజకీయాల గురించి మాట్లాడండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ ఏదో మాట్లాడాల్సి ఉంటుంది ఏదో మాట్లాడితే బావురుమని ఏడవాల్సి ఉంటుంది వాళ్ళు అంతకు మించి ఏం లేదు వాళ్ళ బాబు కూడా ఎదురు బావురుమని అడుగుతారు ఒకటి జాతకాలు బయట తీస్తే చాలా ఉంటాయి బట్ దట్ అది సందర్భం కాదంటున్నాను ఆ లోకేష్ గారు కూడా అలాంటి మాట్లాడితే మరి ఇలాంటి మాట్లాడే యువత కూడా ఉంటారు పిల్లగిల్లి జ్వాల పడితే కుదరదు వాళ్ళ నాన్నగారిని అసెంబ్లీకి రమ్మనండి ఈయన శాసన మండలికి వస్తున్నాడు కదా ఏ ఈయనకి ఏం బాధలేదు వాళ్ళ నాన్నకు మాత్రం బాధేసి ఏడుస్తా ఇంట్లో కూర్చున్నాడు మరి వాళ్ళ నాన్నకు అంత బాధేసి ఏడుస్తా ఇంట్లో కూర్చుంటే మరి ఈయన ఎందుకు చంకలు ఎగరేసుకుంటూ అసెంబ్లీకి వస్తున్నాం దీనికి వస్తున్నాడు లోకే దీనికి శాసన మండలికి వాళ్ళ నాన్నకేమో బాధ ఈయనకేమో సంతోషం ఏంది ఇది నాకు అర్థం కాలేదు పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా ఒక పద్ధతిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చిగానే సమాధానం ఉంటాయి గుర్తుపెట్టుకోమని లోకేష్ బాబుకి మీ ద్వారా చెప్తున్నా అర్థమైందా లోకేష్ బాబు గారు చేసిన చాలా ఉన్నాయి ఏమండి అదంతా ఇంకా దట్ ఈజ్ ఇప్పుడు శాసనసభలో జరిగే విషయాలని హౌస్ కమిటీ వారు హౌస్ కమిటీ ఏర్పడిన తర్వాత హౌస్ కమిటీ మెంబర్స్ని మీరు అడిగితే చెప్పే విషయాలు నేను చెప్పలేను ఓకే అది అతను ఉద్దేశం అతను ఆరోపణ నేను ఒక మాట చెప్తున్నా ఏ ఇప్పుడు ఒక్కటే ఒకటి గుర్తు
తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏబి వెంకటేశ్వరరావు మీద ఆరోపణలు చేశామా లేదా? ఇంకెవరి మీద చేశామా? డీజీపీ ఉన్న డీజీపీ మీద చేశామా? ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడు. 23 శాసనసభ్యుల్ని పార్టీ మార్చడానికి తానే అన్ని అయి నడిపాడు, డబ్బులు సంచులు మోశాడు అని చెప్పామా లేదా? ఆ రోజున ఇవాళ చెప్పట్లేదుగా నేను, ఇవాళ కొత్తగా చెప్తున్నానా? ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.